ఆ దినములలో మోషే పెద్దవాడు అయ్యి ఒకరోజు ఆయన తన ప్రజలను ఎలా ఉన్నారో చూడడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఐగుప్తీయులు వాళ్ళతో చాలా దారుణంగా ప్రవర్తించేవారు. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుడైన ఒక అతన్ని కొట్టడం మోషే చూశాడు. అప్పుడు మోషే అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తుడిని కొట్టాడు. అప్పుడు అతను చనిపోయాడు. అప్పుడు మోషే అతని శరీరాన్ని ఇసుకలో దాచిపెట్టాడు. మోషే మరుసటి రోజు మళ్ళీ తన ప్రజలను చూడడానికి వెళ్ళాడు. వాళ్ళు దాసులుగా ఉండకుండా తాను వాళ్లకు సహాయం చేయాలని ఆయన అనుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటున్నారు. అప్పుడు మోషే వారి దగ్గరికి వెళ్ళి వారిలో తప్పి ఉన్న వ్యక్తితో, నువ్వు నీ సహోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. అందుకు ఆ ఇజ్రాయిలు వాడు, నిన్ను మా అధికారిగా ఎవరు నియమించారు? ఆ ఐగుప్తుడిని చంపినట్టే నన్ను కూడా చంపుతావా అని అడిగాడు. దాంతో మోషేకు భయం వేసింది. తాను ఐగుప్తుడిని చంపిన విషయం ప్రజలకు తెలిసిపోయిందని ఆయనకు అర్థమయ్యింది. ఫరో కూడా ఈ సంగతి విని మోషేను చంపడానికి మనుషులందరినీ పంపాడు. అందుకు మోషే ఐగుప్తును వదిలి పారిపోవలసి వచ్చింది. మోషే ఐగుప్తును వదిలి ఎంతో దూరంలో ఉన్న మిద్యానుకు వెళ్ళాడు. అక్కడ యిత్రో కుటుంబాన్ని కలుసుకుని ఆయన కుమార్తెలలో ఒకరైన సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. మోషే గొర్రెల కాపరి అయ్యి యిత్రో గొర్రెలను కాసేవాడు. ఆయన 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నాడు. ఆయనకు 80 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు ఒకరోజు మోషే యిత్రో గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. అది ఆయన జీవితాన్నే మార్చేసింది.